అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ అనిత. ఈరోజు అయితే మీ అందరికీ ఒక యూస్ఫుల్ కంటెంట్ అనేది షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో అనేది ఆల్రెడీ నేను చాలాసార్లు చేస్తున్నాను. అండ్ ఈ మధ్య ఏంటంటే నా కొత్త పాత ఛానల్ ఉంది కదా, అనిత పత్తిపాటి అనే ఛానల్. సో దాంట్లో ఏంటంటే నార్మల్గా డైలీ వ్లాగ్స్ అలాంటివి పెడుతూ ఉన్నానండి. సో నేను ఈ టిప్స్ గురించి చెప్పడం ఇవన్నీ కూడా కింద ఉండిపోయాయి అన్నమాట. సో ఇంతకుముందు నేను ఇలాంటివి చెప్పేటప్పుడు చాలామంది యూస్ఫుల్ అని చెప్పేవాళ్ళు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగో దాంట్లో పెట్టట్లేదు కదా. సో ఈ ఛానల్లో మీకు యూస్ఫుల్ అన్నీ కూడా పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో ఈరోజు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూసే వాళ్ళు నేను చెప్పిన కొన్ని టిప్స్ అనేవి కనుక పాటించినట్లయితే సో మీకు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. సో నా అనుభవాల గురించి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి, నేనైతే డాక్టర్ని కాదు, నేను ఆల్రెడీ చాలా దగ్గరలు చెప్పుకున్నాను. సో డాక్టర్స్ అన్నీ చేయాలని లేదండి, అంటే ఇప్పుడు ప్రథమ చికిత్స మనం ఇంట్లోనే ఎట్లా చేసుకుంటామో సో మన వల్ల అయినంత వరకు కూడా మనం చేసుకోవాలి. మన వల్ల కానప్పుడు బయటకు వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. కొంతమందికి తెలిసి తెలియక కూడా తప్పులు చేస్తూ ఉంటారు కదా. సో ఆ తప్పులు ఏంటి, ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది ఫస్ట్లో. సో ఆ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి మీరు కనుక క్లిక్ చేసినట్లయితే డైలీ నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో ఈ ఛానల్లో అయితే యూస్ఫుల్ వీడియోస్ కానీ, కొంచెం అంటే నెల్లూరులో జరిగే విషయాల గురించి కానీ అలాంటివంటే పెడుతూ ఉంటాను. సో ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల వెంటనే నోటిఫికేషన్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, డైలీ మీ అందరికీ యూజ్ అయ్యేవి నేను చెప్తాను. సో మీకు ఇంకేమన్నా కనుక డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో అడగండి, వాటన్నింటినీ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేద్దాం. ప్రెగ్నెన్సీ గురించి వెయిట్ చేసే వాళ్ళు ఎటువంటి తప్పులు చేస్తున్నారు అంటే, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, మన అలవాట్లు అనేవి చాలా వరకు మారిపోయాయి. అలవాట్లు కావచ్చు, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానం, అమ్మాయి జాబ్ చేయాలి, అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే 27 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ అనేవి జరగట్లేదు కొంతమందికి. కొంతమందికి ముందుగానే చేసేసుకుంటున్నారు. కానీ ఇంతకుముందు రోజులు ఎలా ఉండేవంటే ఫ్రెండ్స్, బాల్య వివాహాలు చేసేవాళ్ళు, అంటే 12 సంవత్సరాలకి, 14 సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి ఇలా జరిగేవి అన్నమాట. సో 12 ఇలాంటివి బాల్య వివాహాలైనా కానీ, సో వాళ్ళకేందంటే 18 నుంచి 20 సంవత్సరాలు వచ్చేలోపు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయేదండి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో మంచిగా, అంటే వాళ్ళ బాడీలో ఉంటాయి కదా, వాళ్ళ బాడీలో ఉండేవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు అబ్బాయికి చిన్న వయసులో చేసేవాళ్ళు, అమ్మాయికి చిన్న వయసులో చేసేవాళ్ళు. వాళ్ళకు ఒక అబ్బాయికి ఒక 22 ఇయర్స్, 23 ఇయర్స్ వచ్చేసరికి అమ్మాయికి ఒక 20 ఇయర్స్ ఉంటాయి. సో వాళ్ళిద్దరి ఏజ్ అనేది మంచిగా రన్నింగ్లో ఉంది. సో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి ఒక్క హార్మోన్స్ కానివ్వండి, అన్నీ కూడా యాక్టివ్గా ఉండేవి. అలాంటి టైంలో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయేది. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఏమవుతుందంటే, 35 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అలాంటి టైంలో మనకి స్లో అయిపోతుందండి వ్యవస్థ అనేది. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మనం బ్రతికేది ఎన్ని రోజులు అంటే 50 ఏళ్ళు మనం హ్యాపీగా ఎటువంటి జబ్బులు లేకుండా బ్రతికితే గ్రేట్ అనుకోవచ్చు. సో అలాగే మనకి 20 ఏళ్ళు లోపే, అంటే 25 సంవత్సరాల లోపే కనుక మనం పెళ్లి చేసుకొని పిల్లలు కనుక ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఫేస్ చేయమండి, పిల్లలు లేరని చెప్పేసి ఎవరు కూడా బాధపడరు. సో కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత కూడా ఏమనుకుంటా ఉంటారంటే, మేము లైఫ్ని ఎంజాయ్ చేయలేం, పిల్లలు పుడితే అలా అయిపోతాము, ఇలా అయిపోతాము అని చెప్పేసి కొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క విషయం అండి, మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంజాయ్ చేయడానికి జీవితాంతం, అంటే మన పొరపాటు వల్ల పిల్లలు కనుక పుట్టకపోయినట్లయితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో పిల్లలు పుట్టినంత మాత్రాన భార్యాభర్తల మధ్య దూరం వచ్చేస్తుంది, అలా అయితే ఉండదండి. ప్రేమ అనేది ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది, భార్యాభర్తల మధ్య ప్రేమ. అది మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించాలి. సో అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు, మనస్ఫూర్తిగా తన మనసులోకి ఎవరినైతే ఆహ్వానిస్తారో వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు వచ్చారని, వీళ్ళు వచ్చారని, గొడవలు వచ్చాయని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే విడిపోరు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఓకే 1 అవర్ గ్యాప్ తీసుకోండి. సెకండ్ ఇయర్ అయినా కానీ ప్రెగ్నెన్సీకి మీరు కన్ఫర్మ్గా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత మీరు తర్వాత లైఫ్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అలా కాదని మీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ తీసేసుకొని 30 35 ఇయర్స్ వచ్చిన తర్వాత సో మళ్ళీ ప్రాబ్లమ్స్, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరిగి వాళ్ళు అన్నారని వీళ్ళు అన్నారని బాధపడి కొంతమంది అయితే నరకం చూస్తుంటారండి పిల్లలు లేక. అలాంటి బాధ అయితే ఎవరికి ఉండొద్దు, ఎవరికి ఉండకూడదు కూడాను. సో నేను చెప్తున్నాను,
నేను చూసిన విధానంలో అదనమాట. ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన ఒక 2 ఇయర్ పెళ్ళై ఒక 6 మంత్స్కి ఏం విశేషం లేదా ఏం విశేషం లేదా అని చెప్పి అంటూ ఉంటారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో ముందు మనం మన భవిష్యత్తు అంటే మన పిల్లలు లేకుండా ఎవరికి కూడా జీవితం అనేది ఎండ్ అవ్వదు. వాళ్ళ మన లైఫ్ కాబట్టి ముందు వాళ్ళని ప్లాన్ చేసుకొని మనకు ఒక లైఫ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటానికి కొంతమంది చేసే పొరపాట్లు ఏంటంటే, మెయిన్గా మీకు ఆడవాళ్ళు చూసుకోండి. సో మగవాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా ఏంటి అంటే పీరియడ్స్ అనేవి సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది తప్పకుండా చెక్ చేసుకోండి. పీరియడ్స్ అనేవి మనకి ఒక 1 వీక్ లేట్ అయితే ఓకేనండి. కొంతమందికి ఏంటంటే 1 మంత్ అంటే మంత్ అయిపోయిన తర్వాత ఒక 10 డేస్, 15 డేస్, 20 డేస్ అసలు ఏ టైంలో వాళ్ళకి మెన్సెస్ అనేది వస్తుందో వాళ్ళకే తెలియదు అనమాట. అలాంటివి కనుక జరుగుతున్నట్లయితే మీ హెల్త్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, మీరు వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. మీకు బ్లడ్ తక్కువ ఉందా, ఏ విధంగా మీకు ప్రాబ్లం వస్తుంది, దేనివల్ల మీకు ఋతుక్రమం అనేది తక్కువ అంటే లేట్గా వస్తుంది అని చెప్పేసి ఆలోచించాలి. కొంతమందికి ఏంటంటే 15 డేస్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి కూడా అవుతూ ఉంటుందండి. మంత్లీ 3 టైమ్స్ కూడా కొంతమందికి మెన్సెస్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలి, దేనివల్ల ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఉంటేనే మనకి ముందు రావడం కానీ తర్వాత రావడం కానీ జరుగుతూ ఉంటుందండి. సో మీరు ఇటువంటి కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. మెయిన్గా ఋతుక్రమం అంటే పీరియడ్స్ అనేవి సక్రమంగా రాకపోవడానికి మీరు తీసుకునే ఫుడ్ అనేది చాలా వరకు ఇప్పుడు డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఆడవాళ్ళన్న తర్వాత డైలీ కూడా మనము ఫ్రూట్ జ్యూసెస్ కానీ పాలు కానీ ఇలాంటివన్నీ కూడా హెల్దీ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. గుడ్లు మనం తీసుకునే ఇప్పుడు ఎలాగో కల్తీ అయిపోతున్నాయండి ఆహారాలన్నీ కూడా. కాకపోతే కల్తీలోనే మనం కొంచెం బలం వచ్చే ఆహారాలను కనుక మనం తీసుకున్నట్లయితే మన బాడీకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు పీరియడ్స్ అనేవి లేట్గా వస్తున్నాయంటే వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే క్యారెట్ తీసుకోవాలి. అంటే క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ చాలా మంచిది, అలాగే దానిమ్మ జ్యూస్, ఇలాంటివి జ్యూసెస్ అనేవి మంచిగా బ్లడ్ అనేది రావడానికి ఎక్కువ యూజ్ ఉంటుంది. సో అలాంటివి మీరు తీసుకోండి. ఇంకొంతమందికి థైరాయిడ్ అనేది, ఇప్పుడు థైరాయిడ్ వల్ల చాలామంది బాధపడుతున్నారండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కన్ఫామ్గా కూడా ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రాదు. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట ఇప్పుడున్న రోజుల్లో. సో దాని థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే దానికి రీజన్ అయితే నాకు తెలియదండి. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లే థైరాయిడ్ అనేది వస్తుంది. థైరాయిడ్కి ట్రీట్మెంట్ అనేది కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం కూడా పోతుంది. సో మనం తీసుకునే ఫుడ్ అనేది కొంచెం లిమిట్గా తీసుకుంటూ హెల్తీ ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ రావు. సో మెయిన్గా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అంటే పీరియడ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. పీరియడ్స్ అనేవి సక్రమంగా మనకి మంత్లీ కనుక వస్తున్నట్లయితే కన్ఫామ్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇంకా అక్కడ జరిగే ప్రాబ్లం ఏంటి అంటే అండి, సో ఇంటర్ కోర్స్ జరుగుతుంటుంది కదా. ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు కొన్ని కొన్ని మనకి ఇప్పుడు మెన్సెస్ అయింది కదా, ఇప్పుడు పీరియడ్స్ వచ్చిన ఒక 7 డేస్ నుంచి కూడా మనకి అండం అనేది విడుదలవుతుందండి. సో అండం అనేది విడుదలైనప్పుడు, సారీ ఫ్రెండ్స్, పీరియడ్స్ అయిన తర్వాత నుంచి కూడా మనకు ఒక 7 డేస్ తర్వాత మనకి ఒక పర్టికులర్ అంటే ప్రెగ్నెన్సీ అనేది రావడానికి ఒక 4 డేస్ మనకి మంచి టైం ఉంటుందన్నమాట. ఇప్పుడు పీరియడ్స్ 10 అయిపోయింది అనుకోండి, మీకు 10 తర్వాత ఒక 6 డేస్ ఆగిన తర్వాత మీకు అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో కనుక మీరు ఎక్కువగా ఇంటర్ కోర్స్ కనుక జరిపినట్లయితే సో ఆ టైంలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి వీలుంటుంది. అలాగే ప్రాబ్లం అనేది అమ్మాయిలు ఒకటే ఉంటుంది అనుకోవద్దండి, అబ్బాయిలు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు కూడా తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇద్దరు వెళ్ళేసి టెస్ట్ చేయించుకొని ఎవరిలో ఏ ప్రాబ్లం ఉందో, అబ్బాయిల్లో కూడా ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఇద్దరే వెళ్ళి చెక్ చేయించుకొని ఎవరిలో ఏ ప్రాబ్లం ఉందని తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకొని, ఎక్కువ అమ్మాయిలు ఏంటంటే ఇంట్లో ఉండి కూర్చొని అలా చేయకుండా కొంచెం వాకింగ్, అంటే థైరాయిడ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండటానికి ట్రై చేయండి. సో ఇలాంటివి కనుక మనం పాటించినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. మెయిన్గా మీరు పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ అట్లా గ్యాప్ తీసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. తర్వాత మనకి జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే అండి, పెళ్ళైన బై మిస్టేక్ ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్లయితే, అంటే దీని గురించి కూడా నేను కొన్ని టిప్స్ చెప్తాను. ప్రెగ్నెన్సీ అనేది కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఇలాంటి వాళ్ళు. సో బై మిస్టేక్ మనకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే, కొంతమంది మనము వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసిన కొంతమందికి 3rd మంత్కి, 4th మంత్కి, 5th మంత్కి కూడా మ్యారేజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది. అలాంటి టైంలో ఏం చేస్తారు, వెంటనే అబార్షన్ చేయించేస్తారు. సో ఇలా అబార్షన్ చేయించడం వల్ల
దాని నెక్స్ట్ టైం కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది స్ట్రాంగ్గా నిలబడలేకపోవచ్చు అండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్, ఒకసారి అంటే సరే కానీ కొంతమంది అయితే 2 సార్లు 3 సార్లు కూడా అబార్షన్ చేయించేసుకుంటూ ఉంటారు, అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా పిల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా. సో అలాంటివన్నీ చేస్తున్నట్లయితే మనకి ఇంకా నెక్స్ట్ టైం మనకు కావాలి అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది నిలబడడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసేసుకోవడమే దేవుడి పరంగా చూసుకున్నట్లయితే అది ఆనందం. సో దేవుడు మీకు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు తీసేసుకోండి, హ్యాపీగా మీ లైఫ్ని హ్యాండిల్ చేసుకోండి. అమ్మ అని పిలుచుకోలేని లైఫ్ ఎవరికి, అది దానికంటే నరకం ఇంకేది ఉండదండి. సో మీరు వచ్చిన దాన్ని అయితే అబార్షన్ చేయించుకోవడం ఇలాంటివి అయితే చేయొద్దు. మీ 1 సంవత్సరం 2 సంవత్సరాల సంతోషం కోసం ఇదన్నమాట. పిల్స్ వేసుకోవడం ఇవన్నీ కూడా తగ్గించేసేయండి. ఎవరైతే అబార్షన్ చేయించుకునేది, అబార్షన్ అంటే దానివల్ల ఎప్పుడు ఎక్కువ ప్రాబ్లం రాదు కానీ పిల్స్ వేసేసుకుంటూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పోవడానికి పిల్స్ వేసేస్తారండి. సో ఇలాంటివి చేయడం వల్ల అంటే నెక్స్ట్ టైం దానివల్ల ఇంకొంచెం తర్వాత ప్రెగ్నెన్సీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే కొంతమందికి అంటే కాళ్ళు వంకరగా పోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయండి. సో దానివల్ల ఇలాంటివన్నీ కూడా దూరంగా పెట్టుకొని మీకు పీరియడ్స్ అనేవి సక్రమంగా వస్తున్నాయా లేదా ఇవి చెక్ చేసుకొని ఎవరిలో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది చేసుకుంటా ఉంటే ప్రెగ్నెన్సీ అనేది త్వరగా వస్తుంది. సో ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా తీసుకోవాల్సిన ఏంటంటే వాల్నట్స్ కావచ్చు, అంజీరా పళ్ళు ఉంటాయండి. అంజీరా పళ్ళు కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీ రావడానికి, ఎక్కువ వీలవుతుంది. అంజీరా పళ్ళు ఇంకా బీట్రూట్ జ్యూసెస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ వల్ల సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. అందులో ఉన్న ప్రోటీన్స్ వల్ల ఎక్కువగా మన గర్భాశయంలో ఎటువంటివి ఇలాంటివన్నీ విటమిన్స్ ఇవన్నీ తక్కువైనప్పుడు ఇవన్నీ కూడా ఈక్వల్ చేసేస్తాయి అన్నమాట. అలాంటి టైంలో మనకి ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రావడానికి వీలుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఇంకా తర్వాత ఏంటంటే ప్రెగ్నెన్సీని ఎలా అవాయిడ్ చేయాలి. కొంతమందికి అవసరం లేని వాళ్ళు ఉంటారు కదంటే సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకొన్ని టిప్స్ అనేవి నేను తర్వాత వీడియోలో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.